హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీ మెథడ్లో ఎన్ని విధాలుగా మనకి ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుర్చీలు పెట్టుకోవచ్చు చూపిస్తాను సో ఇప్పుడైతే నేను స్ట్రేట్గా క్లాత్ అనేది తీసుకున్నానండి దానికి తగ్గట్టు నేను మూడు మెథడ్లో మీకు చూపిస్తాను సో మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ హ్యాండ్స్తో పెట్టేస్తానండి ఒక స్ట్రేట్ క్లాత్ తీసుకున్నాను ఇది కుర్చీలు పెట్టుకుంటానికి ఇలాగ చేతితోటి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుర్చీలు అనేది పెట్టుకుంటాను చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నాను నుంచి చూపిస్తాను చూడండి చేత్తో పెట్టుకున్నా కూడా బాగా వస్తుందండి అంతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీరు చేత్తోనే పెట్టేసుకోవచ్చు ఇది ఫ్రాక్ కోసం అని నేను కింద కుర్చీల కోసమని నేను స్టిచ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి థ్రెడ్ రిమూవర్ ఉంటుందండి అంటే ఇది చిన్న ఏదైనా మనం మిస్టేక్ చేసినప్పుడు థ్రెడ్ తీయడానికి ఈజీ ఈజీగా ఉంటుంది అన్నమాట దీంతో కూడా మనం ఇలాగా కుర్చుననేది పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను సో మీరైతే ప్రతిదీ ఫాలో అవ్వండి మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్గానేది వస్తుంది సో ఇది ఒక మెథడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఫోక్తో సహాయంతో కూడా మనం ఇలాగ పెట్టేసుకోవచ్చు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఇలాగ ఇలా పెట్టేసుకుని మిడిల్లో మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే పెద్ద పెద్ద కుర్చీలు అనేది వస్తాయి ఇది లాంగ్ ఫ్రాక్కి బాగా యూజ్ అవుతుందండి ఏదైతే మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేస్తామో ఇలాగ చిన్నపిల్లల ఫ్రాక్స్ కాకుండా పెద్ద పెద్ద ఫ్రాక్స్కి పెద్ద పెద్ద కుర్చీలు కావాలంటే మీరు ఇలాంటి స్పూన్ సహాయంతో కూడా మీరు ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు చూడండి నేను ఎలాగా ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట ఒక మెథడు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సూది తీసుకోండి పెద్ద సూది ఈ పెద్ద సూది తీసుకుని ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో పాదం పాదానికి నేను ఇలా ఫిక్స్ చేశాను ఫిక్స్ చేసేసి ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే చిన్న చిన్న కుర్చీలు అనేది వస్తాయి సో ఇదేంటంటే అన్ని మిషన్లకి సెట్ అవ్వదండి కొన్ని మిషన్స్కి మాత్రమే సెట్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట బాగా సెట్ అయితే కుర్చీలు అనేది బాగా వస్తాయి నార్మల్గా సెట్ అయింది అనుకోండి ఇలా చిన్న చిన్న కుర్చీలు అనేది వస్తాయి అనమాట ఇది కూడా ఒక మెథడు మీ మిషన్కి ఏమైనా సెట్ అయితే చూడండి ఇలా పెట్టేసుకుంటే అయిపోతుందనమాట చూస్తే నేను ఎక్కడ పెట్టానో ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు కుర్చీనది చిన్న చిన్న కుచీలు వస్తాయి చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇదైతే అన్ని మిషన్కి సెట్ కాదు మీకు తెలుసుకోవాలని చెప్పాను చూడండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇలాగ సన్నగా కుర్చీలు అనేవి వస్తాయి ఇలా దూరం దూరం కుర్చీలు వస్తాయి మరీ ఎక్కువ రావు సో ఈ సూది సహాయంతో కూడా మీరు ఇలా ఇదే విధంగా కుర్చీలు అనేది పెట్టేసుకోవచ్చు చూడండి కొంచెం దూరం దూరంగానే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెత్త చూపిస్తాను ఇలాగ సూదిలో దారం అనేది ఎక్కించేసుకోండి ఇలాగ సూదిలో ఒక లేయర్ తోటి దారం ఎక్కించేసుకుని ఎక్కడైతే మీరు కుర్చీలు పెడదామనుకుంటున్నారో అక్కడ ఇలాగ బొంత కుట్టినట్టు కుట్టేయండి కుట్టేసుకుని ఇలాగ కట్ చేసుకుని సూదుని పక్కన తీసేసుకుని తర్వాత మీరు కుచ్చులు పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ ఒక వీడియో తీసానండి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కోసం అని సో నేనైతే లింక్ ఇస్తాను ఎండ స్క్రీన్లో ఒకసారి చూడండి సో ఇలాగ దగ్గరగా పెట్టేసుకుని ఇలా కుచ్చులు పెట్టేసుకోవచ్చు దారాన్ని దగ్గరగా లాక్కుని మీకు ఎంత కావాలో అంత ఇలాగ దగ్గరగా పెట్టేసుకుని ఇలా కూడా స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు సో ఇన్ని విధాలుగా మనం కుర్చీలని పెట్టుకోవచ్చు మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి చూడ ఇదొక ఇలా ఒక రకమైన కుర్చీలు అనమాట సో ఇన్ని విధాలుగా మనం కుర్చీలు పెట్టుకోవచ్చు అండి నేనైతే హ్యాండ్తో పెట్టేస్తాను నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు మెథడ్ని చూస్ చేసుకుని అదే ఫాలో అవ్వండి వరకు చూసారు ఈ మూడుతో ఈ మూడు పరికరాలతోటి మీరు ఈజీగా కుర్చీలు పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్